మొదటి విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయ కేతనం ఎగురవేసిందని దీన్ని చూసి తట్టుకోలేక టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యాలపై బుధవారం ఎస్సీసీని కలిసి వినతి పత్రం సమర్పించారు ఆయన మాట్లాడుతూ పార్టీ రహిత పంచాయతీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా కడియపు సావరంలో మంగళవారం టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ బలపరిచిన అభ్యర్థి తరఫున మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అనంతపురం జిల్లా బొమ్మహల్ లో టీడీపీ జెండాలతో వందలాది మందితో కలిసి ప్రచారం చేస్తున్నారని అన్నారు వారు బలపరిచిన పోటీలో ఉన్న సర్పంచి అభ్యర్థిని వార్డు మెంబర్లను అనర్హులుగా ప్రకటించాలని టీడీపీ ఎమ్మెల్యే అన్నారుల కేశ్ ఆయన సోదరుడు పయ్యావుల సీనప్ప నామినేషన్ వేసిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు కౌకుంట్ల పంచాయతీలోని మైలారంపల్లి వైరామాపురం గ్రామాల్లోని వార్డు సభ్యుల ఇళ్ల వద్దకు వెళ్లి నామినేషన్లు విత్డ్రా చేసుకోకుంటే అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు వైఎస్సార్సీపీ నేతలు సిద్దారెడ్డి మల్లేష్ భీమలింగం మహేష్ కాసిం తదితరులకు తగిన రక్షణ కల్పించాలని కోరారు